విశేష ప్రధానికానికి ఈ గుత్తి కానిస్టెన్సీ సోదర సోదరులందరికీ కూడా నా నమస్కారాలు, నా కృతజ్ఞతలు. గతంలో కూడా నేను ఎంపీగా నిలబడినప్పుడు అఖండమైనటువంటి విజయాన్ని మీరు కల్పించారు. సేమ్ అఖండమైనటువంటి విజయాన్ని ఇవాళ మనం తెలుగుదేశం క్యాండిడేట్ గెలిపించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయాలని నేను కోరుకుంటున్నా. నేను ఒక గొప్ప విషయం చెప్తున్నా, అతను ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు, ఆయన ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్పు పోకుండా వల్లనేసి చెప్తే లక్ష రూపాయలు పోగొట్టిస్తాను. నేను అన్ని కార్యక్రమాలు చేశాను, సంక్షేమమే తన ధ్యేయమంటున్నాడు. నేను జీవించేదే ప్రజల కోసం అంటున్నాడు, నేను ఉండేదే ప్రజల కోసం వ్యవసాయదారులకు అంటున్నాడు. ఏది ఏమి నమ్మినా నమ్మకపోయినా మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మనకు నీళ్లు ఇస్తున్నాడు. సమస్త ప్రజాధికారికి మంచినీళ్ళే ముఖ్యమైనటువంటిది. ఇవాళ నేను మననే ఆయనకు చెప్పా, 7,000 కోట్ల రూపాయలతో మీరు చిన్న కార్యక్రమం చేయాలని దానికి ఆయన అంగీకరించినాడు. అందువల్ల నేను మనం చేసేది ఏంటంటే మనకు జీవం మోస్తున్నాడు. అతను ఒక్క తరాది గారు తన తరాలకు వేలు చేస్తున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి రుణం తెచ్చుకోవాలంటే ఒక్కటే, తెలుగుదేశం క్యాండిడేట్ను కల్పించండి, అతని రుణాన్ని తెచ్చుకుందామని.